నా భార్య పేరు మీద ఉన్నాయి. వతవుతూ నా భార్యని అడిగా, ఇలా ఇవ్వాల్సి వస్తే ఇస్తావా కుసుమ్రత? ఇచ్చేదే ఉంది, నీ డబ్బులేగా, నా పేరు పెట్టావు, తీసేసేయి, మళ్ళా నువ్వు సంపాదిస్తావు కదా, నీకు ఓపిక ఉంది కదా అని ఇట భుజం తట్టి నా భార్య పేరు కుసుమ్రత వీళ్ళపాటు. ఈ స్థలం, ఈ స్థలం, ఆ ఇళ్ళు, ఆ ఐదెకరాలు మొత్తం నేను, అన్న బాబాయ్ నీకే చెప్తున్నా, నేను మొత్తం నేను తల్లి సాక్షిగా నేను దీనికి ఇవి ఇస్తా. ఇచ్చే ముందు మీరు ఒక్కటే చేయాలి రైతులు, మీ రైతులు వచ్చి జగన్ గారి దగ్గరికి వచ్చి ఏమండి అయింది ఇది అయిపోయింది, ఎలా ఉంటే అలా జరుగుద్ది, మేము కూడా ఆ స్టే ఎత్తేసుకుంటాం, పేదలకు ఇచ్చుకోండి ముఖ్యమంత్రి గారు అని అంటే మీ కాళ్ళకి దండం పెట్టి ఈ మొత్తం అక్కడే మీ ముందే నేను నా భార్య పిలిపించి సంతకాలు పెట్టి పేదలకు ఇచ్చేస్తాం, కనీసం 200 ఇళ్ళు 300 ఇళ్ళు నా డబ్బులతో బతకొచ్చు. ఇది నేను మాట తప్పితే, నేను అమ్మ అబ్బకు పుట్టినవాడిని కాదు, ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడినే కాదు, ఏదో రాజకీయ ప్రకల్పాలు కాదు, మనస్ఫూర్తిగా నా తల్లి సాక్షిగా, కనకదుర్గమ్మ సాక్షిగా మొత్తం ఇష్ట ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంత డబ్బులో, ఎంత ఆస్తులు, ఎన్ని పొలాలు అన్నీ ఇస్తా, మీ రైతు సోదరులు ఒక్క సెంటి ఇవ్వండి, ఇవ్వండి సార్. వాడెవడో అంట, మన కమ్మోడంట, వాడి మాట వినాలంట, రెడ్డిని తిట్టాలంట, జగన్ గారిని తిట్టాలంట, షేమ్ షేమ్ సార్. బాబాయ్ తిట్టాలని నాకు ఏడుపు లేదు, ఇంత అమాయకులా మా వాళ్ళు, మా రైతులు ఇంత అమాయకులా, ఎవడో చెప్పిన మాటలు వింటాడా? ఒక జగన్ అనే వ్యక్తి రాజకీయ నాయకుడు వెళ్తుంటే పసుపులు తొలుగుతారా? వాడు నాశనం కావాలంటారా? ఎప్పుడు నాశనం కావాలి? మనకి సర్వీస్ చేయకపోతే నాశనం కావాలి, రాజకీయ నాశనం చేయాలి. నేను కూడా ఓటేను జగన్కి, చేస్తున్నాడుగా, పెన్షన్ ఇస్తున్నాడుగా. ఈ పెన్షన్ ఇచ్చేవాళ్ళ కమ్మాళ్ళు లేరా? రైతులు లేరా అన్న? ఉన్నారుగా. కోట్ల ఎకరాలు, కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. పెద్దమ్మ సాక్షిగా చెప్తున్నాను నేను, అవి వదిలేయండి. నేను చెప్పిన దానికి తప్పుంటే క్షమించండి, మంచిదంటారా? డాక్యుమెంట్లతో నేను నా భార్య హైదరాబాద్లో రెడీగా ఉంటాం ఎనీ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు చెప్పలేదు, అది చెప్పాక అది పరువు నష్టం గురించి కాదు. అతను నన్ను మంగళగిరి తీసుకెళ్ళాలి, వాయిదాలు తిప్పాలి, లోపలికి వెళ్ళే టైంలో బయటకు వచ్చే టైంలో ఈయన్ని మర్డర్ చేయాలి. వీడు మన ఇదిగో ఇలాంటి ఫోటోలు చూపించాడు కాబట్టి రాను రాను భవిష్యత్తు పాడైపోతున్న రాజకీయ భవిష్యత్తు, వీడిని లేపేయాలి అనేది నాకు వచ్చిన వార్త. నేను చచ్చిపోయారంటే ఈ చావు కారణం నారా లోకేష్ బాబు, అంటే చాలా ఉండారేమో, చంద్రబాబు కొడుకు, భువనేశ్వరి కొడుకు, బ్రాహ్మణి భర్త, ఇతనే నా చావు కారణం అవుతాడు. బట్ ఒకటి గుర్తుపెట్టుకో లోకేష్, నీ ఇంట్రెస్ట్ నాకు తెలిసింది. నేను అలా లంగాగాడిని కాదు, నువ్వు పిలిస్తే వచ్చి అయ్యో బాబు గారు పిలిచారు, నీకంటే క్రెడిబిలిటీ ఉన్నవాడిని నేను. ఆయన పోసాల కృష్ణమురళి అమ్ముడు పోయే నా కొడుకును కాదు, ఎవరికైనా సరే ఎబో వాల్ జగన్. జగన్ ఎందుకు ప్రేమించాను? జగన్ యొక్క యాటిట్యూడ్ కోసం, ఆయన క్యారెక్టర్, ఆయన ప్రవర్తన అవన్నీ నచ్చి నేను ఎప్పుడైనా సరే ఎవడు ఉన్నాళ్ళలో బెటరు వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను. ప్రజలంతా అదే చేస్తున్నారు కదా, నేను అమ్మకి చెప్పట్లా. అంతవరకు 83 మంది వరకు రైతులందరూ, జనమందరూ కలిపి కాంగ్రెస్ ఓటేశారు. రామారావు వచ్చాడు, రామారావు ఓటేలా, అంటే వాళ్ళు పార్టీ మారినట్ట. రామారావు కూడా చాలా ప్రాబ్లం పెట్టాడు, రామారావు ఓడిచ్చారు, మళ్ళీ కాంగ్రెస్ చేశారు వాళ్ళు, అంటే ప్రజలు పార్టీని మారినట్ట. అది వద్దనుకున్నారు, మళ్ళీ ఎన్టీఆర్ గెలిపించారు, మళ్ళీ ఈయన గెలిపించారు కాంగ్రెస్ వాళ్ళని, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇన్నిసార్లు ఎందుకు మారారు? బికాస్ ఆఫ్ ఓట్. ఎవరు? ప్రజలు. వీడు బాగుంటే వాడు కోటేద్దాం, బాగోపోతే ఇంకోటికేద్దాం, నా సిద్ధాంతం అదే. ఇది తప్ప నేను ఎలాంటి చండాల పనులు చేయను. ఆఖరిగా ఒక రిక్వెస్ట్, రైతు సోదరులారా, నిజంగా నేను అన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఆస్తులని ఇస్తా, ఒక్క సెడ్డు ఆలోచించండి. పోసాల కృష్ణముళ్ళు అరిచాడు, పోసాల కృష్ణముళ్ళు తిట్టాడు, అది యదవ అట్టొద్దు. నేను నిజం ఉందా నిజాయితీలు ఉందా పేదవాళ్ళు తింటే వాళ్ళు దే క్రై లైక్ ఎనీథింగ్ రైట్ నౌ దే ఆర్ క్రైయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళకి ఒక్క సెంట్ ఇవ్వండి మీకు మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటారు జీవితాంతం రుణపడి ఉంటారు సార్ ఎవడు మాట వినకండి సార్ ఏంటన్నా అడిగారు ఏం పెడతాను అవును కదా ఇప్పుడు ఓ మాట చెప్తాను మీకు నిజం ఇంపార్టెంటా సాక్ష్యం ఇంపార్టెంటా మీరు చెప్తే చెప్పేస్తా అవసరం నిజం ముఖ్యం కావాలా మనిషికి సాక్ష్యం ముఖ్యం కావాలా నిజం ముఖ్యం కావాలి నిజానికి సాక్ష్యం ఎమ్మటే రాదు వస్తుంది నేను కేసు పెట్టబోతున్నా ఇది ఏమండి ఇట్లా చాలా ఉండే నాకిలా చాలా మంది చూడండి ఓ మర్డర్ తెచ్చిపోతే ఎడుతుంటారు ఏమండి మా ఆయన చంపుతారు పోలీసులు మీరు ముందుగానే చూడండి అన్నా కానీ పడుచుకోలేదండి ఆయన చంపేశారండి ఇట్లాంటి చాలా జరిగినాయి అటు నేను ఎడవక్కల అన్నా నా మేన అందుకని ఇది మరణ వాంగ్మూలం అనుకోండి ప్రాణం అనా కళ్ళు తెరిస్తే జన్మం కన్ను మూస్తే మరణం రెప్పపాటే ప్రయాణం తొక్కలో లైఫ్ కోసం తొక్కలో ప్రాణం కోసం ఐ వోంట్ కేర్ ప్రమాణ సాక్షిగా నేను ఎప్పుడు చావతానికి భయపడ్డాను వాడు వెళ్తాడు వీడు కొడతాడు ఆడు పొడుతాడు అన్నావు నా గురించి మీకు తెలుసు 30 ఏళ్ళ నుంచి ఆడికేం భయం లేదు ఉన్నది చెప్పా నాకు తెలిసింది చెప్పా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ చెప్తాను సార్ ఇది నాకు ఎలా జరిగింది నాకు ఆల్రెడీ మీరు ఇచ్చారు ఇద్దరు గన్మెన్స్ నాకు ఇచ్చారు సరిపోతారు లేదో మీరు ఆలోచించుకోండి ఒకసారి 10 మంది అంటే పోలీసులనే తప్పే తాగుబాటు చేశారండి నేనంత ఆపుతాను బచ్చాగాడిని ఎంత ఉంటా తిప్పి కొడితే 70-80 కేజీలు ఇవ్వన్నా నేను ఎవరిని పట్టుకోగలను 4 పొట్లే తాగుతూ ఇలాంటివి వాళ్ళ నేచర్లో ఉన్నాయి చూసారుగా ఎట్టిచ్చాడు వాడు నా కొడుకుల్ని అది దంగా ఏనా వాడు రాజకీయ నాయకుడా అన్న అంతకుముందు ఏమనుకునేవాళ్ళం మనం ఎవరు ఇదిగో బూతుల మంత్రులు బూతుల ఎమ్మెల్యేలు అన్న నేనేమంటానంటే సొసైటీలో బూతుల వలన సొసైటీ నాశనం కాదన్నా బూతు పనుల వల్ల సొసైటీ నాశనం అవుద్ది బూతు మాటలు కొడాలని మారేస్తే బూతు పనులు వీళ్ళు చేస్తుంటారు ఎవడ ప్రమాదం సమాజానికి మీరే చెప్పండి బూతుల వల్ల బూతు పనుల వల్ల దేనివల్ల బూతు పనుల వల్ల దే ఆర్ డూయింగ్ రైట్ నౌ ప్రతిపక్షంలో కూర్చొని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా అన్నా ముందురా కొంచెం అన్నా కాదు ఎక్కడ ఏవచ్చుద్దో గవర్నమెంట్ చెప్పకూడదన్నా మనమే కూర్చొని మనం ఆన్సర్ చెప్పుకుంటామా ఏ చందా ఏ జగన్మోహన్ రెడ్డి నువ్వు తెలసొక్కాయి మాకు నలసొక్కాయి రేపు